రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, తమిళనాడులో పెరియార్ అనే ఒక నాయకుడు ఉన్నారు సార్. అంటే పెరియార్ అంటే మన తెలుగులో చెప్పాలంటే పెద్ద ఆయన. అవును. శిష్యరికంలో మనకి ఎంజీఆర్ గారు అలాగే కరుణానిధి గారు ఇద్దరు, తర్వాత వేరువేరు పార్టీలు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, స్టాల్వర్ట్స్ అంటే వారి రాజకీయ ఏదైతే భావజాలం ఉందో పెరియార్ గారి అనుభవం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి చూస్తే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసిన వాళ్ళే ఎవరు? కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, బోత్ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్, ఆయన నాయకత్వంలో ఆయన నాయకత్వంలో ఆయన కింద పనిచేసిన వాళ్ళు ఎంతో కొంత ట్రైన్ అయిన వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే సరే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టండి, ఈయన రేపో మాపో జైలుకి వెళ్తే కనుక ఈయన రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోకేష్ అంటే సరే అలాగో సొంత కొడుకు కాబట్టి గైడెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యరికంలో రాటుదేలుతున్నారేమో అనిపిస్తుంది. దేనికంటే పరిపాలన ఒకటి, సంక్షేమం ఒకటి, రెండే కాదండి మూడో కన్ను ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అది కనుక సరిగ్గా చేయకపోతే బూడిదైపోతుంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పటి నుంచి చూసుకుంటే కోనసీమ తుఫాను కానీ, తర్వాత హుద్హుద్ కానీ, ఇప్పుడు విజయవాడ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారు శిష్యరికం తీసుకుంటూ రాటుదేలుతున్నారు అనుకోవచ్చా? ఇది ఆయనకు ఒక సదవకాశంగా మనం చూడొచ్చా? ఎలా చూస్తారు? అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమి అంటే ఫాల్సీగా ఏం లేదు. ఆయన చాలా ఓపెన్ గా అడ్మిట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో అనేది ఆయన ఎన్నికలకు ముందు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్రైసిస్ బిగిన్ అయిన తర్వాత, అంటే ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో సంభవించిన ఈ వరదల నేపథ్యంలో ఈ క్రైసిస్ ని హ్యాండిల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి తీరు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీడియాలోనే స్పష్టం చేశారు. ఇందుకే నేను పదే పదే చెప్పేది, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో అనేది నేను కూడా నేర్చుకుంటున్నా అని చెప్పనే ఆయన ఓపెన్ గా అడ్మిట్ అయ్యారు. ఆయన ఎక్కడ ఫాల్సీ కొలిక్కిపోయి నాకేదో చాలా తెలుసు, నేను చాలా అనుభవజ్ఞుడిని, నాకు చాలా పరిజ్ఞానం ఉందని చెప్పని ఏ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడ్మిట్ కాలా. ఆయన మొట్టమొదటిగా చట్టసభకు ఎన్నికయ్యారని తెలుసు, మొట్టమొదటిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలుసు, మొట్టమొదటిగా ఇవాళ అధికార బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి 46 సంవత్సరాలుగా చట్టసభలకు ఎంపికవుతూ ఇప్పుడు అంటే దాదాపుగా 78, 89, 94, 99, 2004, 2009, 2014, 2019, 2024, 9వ సారి శాసనసభ్యుడిగా చట్టసభకు ఎన్నికై సుదీర్ఘకాలం మంత్రిగా ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ పాలన ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులతో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ప్రజా సమస్యను ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇవన్నీ కూడా సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకునే విషయంలో ఏ విధమైన భేషజాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శించట్లేదు అనేది వాస్తవం. వాస్తవంగా రేపటి రోజున సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నా లేదు, పాలనాపరంగా ఎటువంటి తప్పొప్పులు జరగని నిర్ణయాలు చేయాలి అన్నా, ముఖ్యంగా ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు పాలకులుగా ఎంత వేగంగా స్పందించాలి, ఎంత సమర్థంగా స్పందించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడి నుంచి నేర్చుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారికైనా లోకేష్ గారికైనా. ఎందుకంటే లోకేష్ గారు ఇంకా 2014, 2019 మధ్య కొంతకాలం మంత్రిగా పనిచేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న 17 మంది మొట్టమొదటిసారిగా మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో 10 మంది మొట్టమొదటిసారి చట్టసభకు ఎన్నికై ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అంతటి సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారితో పాటుగా కందుల దుర్గేష్ గారైనా, నాదెండ్ల మనోహర్ గారైనా, రామప్రసాద్ రెడ్డి గారైనా, ఇటువంటి వారందరూ కూడా సవితమ్మ గారైనా, వంగరపూడి అనిత గారైనా, వీళ్ళందరూ మొట్టమొదటిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక నేర్చుకునే మహదవకాశం. అటువంటి అనుభవజ్ఞుడితోటి ఆ మంత్రివర్గంలో సహచరులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అనుభవం డెఫినెట్ గా ఆయనతో ఆయన తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములు అవటం, ఆయన అమలు చేసే విధానాన్ని నిశితంగా పరిశీలించే అవకాశం దక్కటం, ఆయనతో కలిసి సేల్ అవుతున్న నేపథ్యంలో రేపు భవిష్యత్తు తరం నాయకులుగా ఎస్టాబ్లిష్ అవడానికి
ఖచ్చితంగా ఒక మహా సువర్ణ అవకాశం వీళ్ళందరికీ దక్కినట్టుగానే భావించాలి మనం. ఎందుకనంటే మంచి ఎవరి దగ్గర అయినా ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా గ్రహించాలి, మంచి పాలసీస్ ఏ ప్రభుత్వం అమలు చేసినా దాన్ని అడాప్ట్ చేసుకోవాలనే విధానం చంద్రబాబు నాయుడు గారిలో మొదటి నుంచి చూస్తా ఉన్నాం మనం. ఆయన ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రభుత్వాల్లో అయినా సరే ఒక మంచి పాలసీ అమలు జరుగుతుంటే దాన్ని నిర్మోహమాటంగా అడాప్ట్ చేసుకోవడానికి ఏమాత్రం సంశయించని నైజాన్ని ప్రదర్శించే చంద్రబాబు నాయుడు గారితో శైలవుతున్న ఇప్పుడు ఈ మంత్రివర్గ సహచరులైన శాసనసభల కేంద్రకి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా వయసు రీత్యా చూసుకుంటే 54 ఇయర్స్ అనుకుంటా ఆయనకి బహుశా, కాబట్టి చాలా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది ఆయనకి. పలుసార్లు చట్టసభలకు ఎన్నికవడానికి ఆస్కారం ఉంది. ఆయన ఏజ్ పరంగా చూసుకున్నా ఎనర్జీ లెవెల్ పరంగా చూసుకున్నా కూడా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేయడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగానే ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కీలకమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడితో సేల్ అవటం వల్ల తనను తాను మెరుగుపరచుకోవడానికి ప్రజలకు మరింతగా చేరువకావడానికి తన పనితీరు వల్ల ప్రజల ఆమోదం పొందటానికి, అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే క్రైసిస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత సమర్థంగా హ్యాండిల్ చేయాలి, ఎంత వేగంగా స్పందించాలనే విషయాల్లో తన తాను అంటే ఖచ్చితంగా తనకి తన తాను మెరుగుపరచుకోవడానికి 100 రూపాయలు ఉపయోగపడుతుంది అనేది వాస్తవం. రైట్, చూద్దాం సార్. మరి ఈ భవిష్యత్తు ఒకవేళ వీళ్ళు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందని ఆశిద్దాం సార్. ధన్యవాదాలు.